हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मनलांटी सामान्युलु सरस्वती विग्रहं तयारु चेसी दानिनि पूजिस्तू उंटारु। कानी पूज द्वारा ऋषुलु ए आत्म साधन गुरिंचि चेप्पदल्चुकुन्नारो, देनि साधन चेस्ते मनिषि आत्मज्ञानं पोंदगलुगुताडो अदि तेलुसुकोवडानिकि एवरू प्रयत्निंचडं लेदु। आत्म साधन అంటే అంతఃసాధన మీద దృష్టి లేకపోవడం వల్ల ఎవరిది సరైన సరస్వతీ పూజ కాదు, అంటే జ్ఞానారాధన కావటం లేదన్నమాట, కేవలం బయట ఆడంబరంగానే మిగిలిపోతుంది। ఇందువల్ల బాహ్య పూజ ద్వారా ఋషులు చెప్పదలిచినది అంతఃసాధన గురించి కాస్త ఆలోచిద్దాం। ఈ ఆత్మ సాధనే అసలైన పూజ, బాహ్య పూజ అధమమైనది। దీని గురించి ఋషులు ఖండితంగా చెప్పారు, అంటే బ్రహ్మలో నిలదొక్కుకొని ఉండడం ఉత్తమం, ఉత్తమమైన ధ్యానం, ధ్యానం మధ్యమం, స్తుతి జపం అధమాలు। బాహ్య పూజ అంటే స్థూల పూజ, స్థూల పూజ అంటే భౌతికంగా మనం చేసే పూజ అన్నమాట, అది అన్నింటికన్నా అధమం। సరస్వతీదేవి జ్ఞానానికి అధిష్టాత్రి, ఆవిడ్ని ఆరాధిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది। ఆవిడకున్న ఇతర నామాలు వాగ్దేవి, భారతి, వీణాపాణి మొదలైనవి। వాగ్దేవి అంటూ వాక్కుకు దేవి, ఆ వాక్కు ఉండడం వల్లే మనిషి మాట్లాడగలుగుతున్నాడు। ఈ శరీరంలో ప్రాణం ఉంది, ఇందువల్ల మనిషి బతికి ఉన్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, కాబట్టే ప్రాణమే వాగ్దేవి। భారతి అన్నమాట, భా అంటే కాంతి అని అర్థం, కాంతి అంటే తనంతట తానుగా వెలిగే ఆత్మజ్యోతి। సాధన చేసి తన దేహంలోని ఆత్మజ్యోతిలోనే ఎప్పుడూ నిలిచి ఉన్న సాధకుడే భారతి। అలాంటి సాధకుణ్ణి భారతి అంటారన్నమాట। భారత శబ్దానికి ఉన్న అర్థం కూడా అది, వీణాపాణి అంటే చేతిలో వీణ ఉన్నది అని అర్థం, చెయ్యి కర్మకు ప్రతీక। వీణా తీగలు ఒక రకంగా వాద్య పరికరం, మానవ శరీరంలో కూడా ఇడా, పింగళ, సుషుష్మ అనే మూడు తీగలు ఉన్నాయి। ఈ మూడు తీగలు, మూడు గుణాలు, వీటి ద్వారానే మనిషి అన్ని పనులు చేస్తూ ఉంటాడు। ఏకాగ్ర స్థితిలో యోగులు లోపల నుంచి ఒక మధురమైన వాయిద్యాన్ని వింటూ ఉంటారు। వీటన్నిటికీ మూలం చంచల ప్రాణం, ఆ ప్రాణం ఉంది కనుకనే ఈ మూడు తీగలతో లేదా మూడు గుణాలతో కూడిన శరీరం అంతా పనిచేస్తుంది, కాబట్టి ప్రాణమే వీణాపాణి। సరస్వతి అన్న మాట స అంటే వాయువు, అంటే ప్రాణవాయువు అన్నమాట, రా అంటే అగ్నివీరం, అంటే తేజస్తవం, స స్వ తాను స్వయం, త తరణం అంటే దాటడం, ఈ అంటే వీక్షణం, అంటే దర్శనం, కంట్లో ఉన్న శక్తిని చూడడం। కాబట్టి సరస్వతి అన్న మాట తాత్పర్యం ఏంటంటే బొడ్డులో ఉన్న తేజసత్వం ద్వారా ప్రాణకర్మ చేస్తూ ఉంటే మూడో కంటిలో అంటే కూటస్థంలో ఆత్మజ్యోతి దర్శనమవుతుంది। ఈ ఆత్మజ్యోతినే భగవద్గీతలో సహస్రాంశువు లేదా సహస్ర సూర్య సమం అంటారు। ఆత్మజ్యోతి దర్శనమైనప్పుడు సాధకుడు తనను తాను తెలుసుకోగలుగుతాడు। ఆత్మజ్ఞానం కలగడం వల్ల సాధకుడు రక్షణ పొందగలుగుతాడు, అప్పటికి భవసాగరంలోనికి రావడం అంటూ ఉండదు, పోవడము జరగదు, ఈ స్థితిలోనే సరస్వతి అంటారు। ఈ సాధన చేయడానికి ప్రాణంతోనే పని ఉంది, కాబట్టి ప్రాణమే సరస్వతీదేవి అని అర్థం, అదే సకల జ్ఞానానికి ప్రభువు, ఈ సరస్వతి వాహన హంస। నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చెప్పుకుందాం, అది ఇప్పుడే మళ్ళీ ఇంకో దాంట్లో చెప్తానండి, లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది। ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఖచ్చితంగా వినండి, ఇది జ్ఞానానికి యోగానికి సంబంధించింది, ప్లీజ్।